హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వామి అండ్ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇవి మోస్ట్లీ 1 to 5 చాప్టర్స్ వరకు కవర్ చేసిన బిట్స్. ఇవి వాటి యొక్క ఆన్సర్స్ ఇది గూగుల్ ఫామ్ అనమాట, గూగుల్ షీట్ ఇది. సో వీటి ఆన్సర్స్ అన్ని నేను ఎండింగ్లో మీకు రివీల్ చేస్తాను. వై వాజ్ స్వామి రిలక్టెంట్ టు గో టు స్కూల్ ఆన్ మండే? ఆప్షన్స్ ఆర్ గివెన్, యూ కెన్ చెక్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు ట్రై చేయండి, మీ ఆన్సర్స్ ఏందో రికార్డ్ చేయండి. దాన్ని బట్టి ఎండింగ్లో మీకు ఆన్సర్స్ మీకు ఎన్ని వచ్చాయని తెలుస్తుంది. లేదా నేను ఇంకొక ట్రిక్ కూడా ఎండింగ్లో మీకు ఒకటి చెప్తాను, చాలా యూజ్ఫుల్ అయితే ఆ ట్రిక్ మీకు. సో ఆ ట్రిక్ వింటే మీరైతే రియల్గా వావ్ అంటారనమాట, అది మాత్రం డౌట్లెస్. ఒకసారి చూడండి, దిస్ ఈజ్ వాట్ ఫస్ట్ బిట్. సెకండ్ బిట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్ ఇన్ విచ్ స్టూడెంట్స్ ఎంజాయ్డ్ ఎ లాట్? సో అర్థమాటిక్స్, జాగ్రఫీ, హిస్టరీ ఆర్ స్క్రిప్చర్స్ క్లాస్. థర్డ్ బిట్, హూ ఈజ్ ద స్క్రిప్చర్స్ టీచర్? అంటే స్క్రిప్చర్స్ టీచర్స్ టీచర్ పేరు ఏంటి అని అడిగాడు. ఎబెనెజర్, పిల్లై, వేదనాయకం ఆర్ సోము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ బుక్ ఆఫ్ హిస్ ట్రిలాజీ? ఓకే, అదనమాట. సో స్వామి రాసింది ఒక ట్రిలాజీ ఉంది. ఆ ట్రిలాజీలో ట్రీ అంటే మూడిట్లో ఒకటి లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఒకటి, నాలుగు ఆప్షన్లు ఇచ్చాం కదా, సో ఒకటి మాత్రం రాంగ్. అదేంటిదో మీరు ఐడెంటిఫై చేయాలి. సో అది ఆన్సర్. స్వామి అండ్ ఫ్రెండ్స్ వాజ్ రిటన్ డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెంట్ పీరియడ్, పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్ ఆర్ పోస్ట్ కలోనియల్ పీరియడ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. నెక్స్ట్, హూ వాజ్ ద లెటర్ రిటన్ టు? లెటర్ అనేది ఎవరికి రాయడం జరిగింది అనేది జరిగింది. స్వామీస్ ఫాదర్, సో స్క్రిప్చర్స్ టీచర్ ఆర్ హెడ్ మాస్టర్ ఆర్ ఎనీ అదర్ పిల్లై, అది మీరు ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద లెటర్ రిటర్న్ బై స్వామీస్ ఫాదర్? సో స్వామి రాసిన ఫాదర్లో ఒక పాయింట్ ఇందులో లేదు, అంటే ఆయన రాసిన వాటిలో ఒక పాయింట్ ఇందులో, అంటే ఈ ఆప్షన్స్లో లేదనమాట. మూడు ఆప్షన్స్ రైటే కానీ ఒక పాయింట్ ఆయన రాయలేదు. ఆ పాయింట్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్, విచ్ వాజ్ ద లాస్ట్ స్ట్రీట్ ఆఫ్ ద టౌన్ మాల్గుడి? అంటే స్వామి అండ్ ఫ్రెండ్స్లో మాల్గుడి టౌన్లో ఒక చివరి స్ట్రీట్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రీట్ తర్వాత రివర్ ఉంటుంది, సరియు రివర్. సో ఆ స్ట్రీట్ పేరేంటి అన్నాడు ఇక్కడ. అబూలేన్, గ్రూ స్ట్రీట్ ఆర్ ఎలమన్ స్ట్రీట్, ఎలమా స్ట్రీట్. విచ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఈవినింగ్ రిసార్ట్స్ ఆఫ్ ద టూ పీపుల్ ఆఫ్ ద టౌన్ పీపుల్? సో ఈ టౌన్ పీపుల్కి ఒక రిసార్ట్స్ లాగా ఉపయోగపడింది అనమాట. అవేంటి? సో అవేంటి అంటే నల్లప్ప మ్యాంగో గ్రూవ్నా, లేకపోతే శాండ్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ సరియునా, సరియు రివరా, లేకపోతే స్కూల్ గ్రౌండ్నా, లేకపోతే స్ట్రీమ్స్ ఆఫ్ ద రివర్, స్ట్రీమ్స్ నియర్ ద రివరా, ఏదో ఒకసారి చూడండి. ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ రాజామ్ హియర్, బండిల్ హిమ్ ఆప్ అండ్ త్రో హిమ్ ఇన్ టు ద రివర్. హూ సెట్ దిస్? ఎవడు చెప్పింది? అంటే మనీనా, సోమునా, శంకరా, స్వామిని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ రాజామ్? సో రాజామ్ గురించి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒకటి ఇన్కరెక్ట్, అదేంటో మీరు ఐడెంటిఫై చేయాలి. సో మీరు కావాలంటే ఆన్సర్స్ రాసుకోండి, చివరిలో మీకు ఆన్సర్స్ చెప్తా అని చెప్పాం కదా, వస్తే కంపల్సరీగా. హూ వాజ్ ట్రీటెడ్ యాజ్ జీనియస్ ఆఫ్ ద క్లాస్? క్లాస్లో వాళ్ళ క్లాస్లో జీనియస్ ఎవరు అంటే రాజమ్మ, శంకర, సోమున, లేకపోతే స్వామిన. విచ్ వర్డ్ కాస్ట్ ద రైవలరీ బిట్వీన్ రాజామ్ అండ్ మనీ? మనీకి రాజామ్కి మధ్యలో గొడవ పెట్టిన ఒక వర్డ్ ఏంటి? అంటే అవి ఇక్కడ చూడండి, కవర్డ్, స్నేక్, లయర్ ఆర్ వేస్ట్ ఫెలో. వాట్ డిడ్ రాజామ్ బ్రింగ్ టు ద మీటింగ్ స్పాట్? రాజామ్ ఏం తీసుకొచ్చాడు? ఎయిర్ గన్నా, AK-47 కన్నా, లేకపోతే మెషిన్ గన్నా, ఏది కాదా? ఓ మనీ, ఐ బెగ్ ఏ 100 పార్డన్స్ ఆఫ్ యూ. మై మదర్ వాజ్ ఆల్ ద టైమ్ ఇన్ ద కిచెన్, సో ఐ కుడ్ నాట్ గెట్ ఇట్. వాట్ డస్ ఇట్ రిఫర్ టు హియర్? అసలు ఇట్ అంటే ఏంటిది అనేది ఆప్షన్ ఇక్కడ. సో ఏ బుక్ ఆఫ్ హిస్ ఫాదర్స్ బుక్స్, లేకపోతే మనీ ఫ్రమ్ ఆర్ గ్రానీ ఆర్ లైమ్ పికిల్ ఆర్
ఇంకా ఏదైనా మ్యాంగో పికిల్ అని అడిగాడు. ఆప్షన్స్ రికార్డ్ చేయండి. అకార్డింగ్ టు స్వామీస్ గ్రానీ, స్వామీస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఏ డాష్. సో ఆప్షన్స్ చూస్తాను, సబ్ ఇన్స్పెక్టరా, సబ్ మ్యాజిస్ట్రేటా, లేకపోతే సబ్ రిజిస్ట్రారా, లేకపోతే ఇంకేంటి సబ్ కానిస్టేబులా, సబ్ కలెక్టరా అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్స్ రికార్డ్ చేయండి. సో వేర్ డిడ్ రాజామ్స్ ఫ్యామిలీ లివ్, రాజామ్ ఫ్యామిలీ ఎక్కడ నివసించారు, నివసిస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఒకటి ఉంది, అది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎస్, వాట్ న్యూ నేమ్ హ్యాడ్ స్వామి అక్వైర్డ్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్. సో ఏంటి అంటే కవోడా, టైలా, బఫూనా, లేకపోతే యాసా. నెక్స్ట్, రాజా మేడ్ మనీ అండ్ స్వామి వెయిట్ ఫర్ హిమ్ వెన్ దే విజిటెడ్ హిస్ హౌస్. దిస్ వాజ్ బికాస్. సో ఆప్షన్స్ ఉంది, మీరు క్లియర్గా ఆన్సర్ పెట్టండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి, కంపల్సరీగా మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్ ఇవి, కాబట్టి మీరు దయచేసి చూసుకోండి గట్టిగా. హూ వాజ్ కాల్డ్ యాజ్ ద అంకుల్ ఆఫ్ ద క్లాస్. సో అంకుల్ ఆఫ్ ద క్లాస్ అని ఎవరిని పిలిచేవాళ్ళు అంటే, ఇక్కడ మనకి ఎవరిని పిలిచేవాళ్ళు అంటే మన, ఓ నేను ఆన్సర్స్ చెప్పకూడదు కదా. ఎస్, ఇప్పుడు నేను మీకు ఆన్సర్స్ రివీల్ చేయబోతున్నాను. ఇది ఏంటంటే మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఓపెన్ చేసినట్టు మీరు మీ మొబైల్ నుండి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. వాటి ఆన్సర్స్ మీరు క్లిక్ చేయండి. ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఆన్సర్స్ క్లిక్ చేసుకుంటా ఎండింగ్లోకి వెళ్ళేసరికి మీకు ఒక సబ్మిట్ బటన్ వస్తుంది, ఇట్లా ఎండింగ్లో వస్తుంది. ఓకే, ఎండింగ్లో ఆ సబ్మిట్ బటన్ నొక్కగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ టెస్ట్ అని వస్తుంది. అక్కడ వ్యూ స్కోర్ అని వస్తుంది, ఆ వ్యూ స్కోర్ మీద కొట్టనే మీకు ఎన్ని రైట్ అయినాయో చూస్తుంది. అలాగే ఏ ఆప్షన్కి ఏ రాంగ్ అయింది అనేది కూడా మీకు వరుసగా చూపిస్తుంది అనమాట మొత్తం షీట్. సో ఇది టోటల్గా మీకు 25 బిట్స్ ఉన్నాయి. ఈ 25 బిట్స్ చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఇది వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరిగా మీరు ఆ లింక్ అయినా లేదా మన యొక్క ఛానల్ లింక్నైనా ఫార్వర్డ్ చేయండి, ఆటోమేటిక్గా వాళ్ళు చూసుకుంటారు. థ్యాంక్ యూ.